అక్కినేని సమంత క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినా కూడా హిందూ ఫ్యామిలీకి చెందిన నాగ చైతన్యను వివాహం చేసుకుని హిందూ ఆచారాలను ఎక్కువగా పాటిస్తూనే ఉంటుంది. క్రిస్మస్ జరుపుకోవడంతో పాటు హిందూ పండుగలను కూడా సమంత జరుపుకుంటుంది. ఇక సమంత నాగ చైతన్యల వివాహం క్రిస్టియన్ మరియు హిందూ మతాచారాల ప్రకారం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక సమంత మంగళసూత్రంను ధరిస్తుందా అంటూ చాలామందికి అనుమానముంది. తాజాగా ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఓ బేబీ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సమంత వెళ్ళింది. ఆ సందర్భంగా ఒకచోట సమంత కూర్చొనుండగా ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటో ఎవరు తీశారో తెలియదు, కానీ ఆ ఫోటోలో సమంత మంగళసూత్రంను ధరించి ఉంది. సమంత మెడలో మంగళసూత్రం కనిపిస్తుంది. పార్టీలకు ఇతరత్ర వేడుకలకు వెళ్లిన సమయంలో మంగళసూత్రం ధరిస్తుందో లేదో తెలియదు, కానీ గుడికి వెళ్ళింది కనుక మంగళసూత్రం ధరించిందని సోషల్ మీడియాలో ఒక టాక్. భర్తకు గౌరవం ఇవ్వడంతో పాటు ఒక సాధారణ గృహిణి మాదిరిగా సమంత కొన్ని సందర్భాల్లో నాగ చైతన్య విషయంలో మాట్లాడడం అందరికీ ఆశ్చర్యంను కలిగిస్తుంది. సాంప్రదాయాలను తప్పకుండా పాటించే సమంత మంగళసూత్రంను కూడా ధరిస్తుందని తాజాగా క్లారిటీ వచ్చేసింది. అయితే సమంత తెలుగు సాంప్రదాయంకు చెందిన మంగళసూత్రంను ధరిస్తుందా లేదంటే తమిళ సాంప్రదాయపు మంగళసూత్రంను ధరించిందా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఓ బేబీ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో సమంత చాలా ఆతృతగా సినిమా కోసం ఎదురుచూస్తుంది. మజిలీ విడుదలకు ముందు సమంత తిరుమల వెళ్లి మొక్కుకుంది. ఇప్పుడు ఓ బేబీ కోసం కూడా సమంత తిరుపతికి వెళ్ళింది. కనుక ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.